ప్రపంచానికి పెనుశాపంగా నానాటికి మరింత భీకరంగా మారుతున్న ఇజ్రాయెల్ హమాస్ రష్యా ఉక్రెయిన్ యుద్దాల విరమణకు ఎవరూ ప్రయత్నించడం లేదా? యుద్దాల నిలుపుదలకు చర్చలు జరపడం లేదా? చర్యలు తీసుకోవడం లేదా? అంటే ఆ దిశగా ఇప్పటికీ ఎన్నో సమావేశాలు జరిగాయి. ఐరాసా సహా ఇతర దేశాలు యుద్ద విరమణకు పిలుపులు ఇస్తూనే ఉన్నాయి. కానీ ఆ పిలుపులు, చర్యలు, చర్చలు సత్ఫలితాలను ఇవ్వటం లేదు. డిమాండ్లు, షరతులకు తలొగ్గని దేశాధినేతలు యుద్దం తీవ్రతను పెంచుకుంటూ పోతున్నారే తప్పితే ఆపే ప్రసక్తే లేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. మరి ఈ యుద్దాల విరమణకు ఆస్కారమే లేదా? ఇవి ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాల పరిస్థితి ఏంటి? రక్తం చిందితే కాదు, మా పంతం నెగ్గితేనే యుద్ధం ఆగుతుంది. అందుకు ఎన్ని వేల ప్రాణాలు పోయినా లెక్కలేదు, ఎంతమంది గాయాల పాలైనా సంబంధం లేదు. ఇవి యుద్ధ దేశాలైన ఇజ్రాయెల్, రష్యా, ఉక్రెయిన్ల అధినేతల లెక్కలు. వారి లెక్కలు అలా ఉన్నాయి కాబట్టే ఏళ్లు గడిచినా యుద్ధానికి అంతం లేదు. కాల్పుల విరమణకు పలు దేశాలు కృషి చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. గాజాలో కాల్పుల విరమణకు ఏమాత్రం అంగీకరించని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కొత్త కొత్త షరతులు పెడుతూ వస్తున్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చిన అమెరికా, ఈజిప్ట్, ఖతార్ దేశాలకు ఈ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఆయా దేశాలు అనేక మార్లు అసంతృప్తిని వ్యక్తం చేశాయి. కాల్పుల విరమణ దిశగా పలుమార్లు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశాయి. కాగా బందీల విడుదల అంశంపైనే చర్చలు అసంపూర్తిగా మిగులుతున్నాయి. గాజాలో కాల్పుల విరమణను పాటించాలని భారత్ మొదటి నుంచి పిలుపునిస్తోంది. ఐక్యరాజ్య సమితి వేదికగా పూర్తి స్థాయి కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది, అయినా ఫలితం లేకుండా పోయింది. ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణకు మొదటి నుంచి కృషి చేస్తోంది ఈజిప్ట్. దాని రాజధాని కైరో వేదికగా అనేక చర్చలు జరిగాయి. ఇందులో ఇరు దేశాల నేతలు పాల్గొన్నారు. ఆగస్టు 25న జరిగిన చర్చల్లో ఇజ్రాయెల్ షరతులను హమాస్ అంగీకరించకపోవడంతో అసంపూర్తిగా మిగిలాయి. అయితే ఇజ్రాయెల్ కొత్త షరతులు విధిస్తోందని హమాస్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ మాత్రం హమాస్ చేతుల్లో ఉన్న బందీలను విడిచిపెట్టాల్సిందిగా ప్రధాన డిమాండ్గా వినిపిస్తుంది. వీటికి అదనంగా మరిన్ని షరతులను హమాస్ ముందుంచింది ఇజ్రాయెల్. ఈజిప్ట్ ప్రయత్నిస్తోన్న కాల్పుల విరమణకు ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తలొగ్గకపోవడం ప్రధాన కారణం. కాల్పుల విరమణకు అంగీకరించాలని లేదంటే బెంజమిన్ నెతన్యాహూ పదవి నుంచి దిగిపోవాలని ఇజ్రాయెల్ పౌరులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా బందీల్లో ఇప్పటి వరకు 100 మందికి పైగా విడుదలయ్యారు. మరో 120 మంది అక్కడే ఉన్నారు. 40 మంది చనిపోయి ఉండొచ్చని టెల్ అవీవ్ భావించింది. తమ వారిని విడిపించాల్సిందిగా నెతన్యాహూపై బాధితుల కుటుంబీకులు, పౌరుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. అయినా యుద్దం విరమణకు నెతన్యాహూ వెనక్కి తగ్గడం లేదు. కాగా మొండి వైఖరితో యుద్ధం తీవ్రతను పెంచుతూ ఇతర దేశాలకు యుద్ధాన్ని విస్తరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్, గాజా యుద్ధానికి ముగింపు పలకాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. థర్డ్ వరల్డ్ వార్ వస్తుంది అలాంటి స్పెక్యులేషన్స్లో ఎటువంటి వాస్తవాన్ని మనం అప్పుడే గమనించలేం. ఎందుకు అంటే ఈ కంట్రీస్కి సపోర్ట్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి డైరెక్ట్గా వార్లో పార్టిసిపేట్ చేయకుండా ఇండైరెక్ట్గా మోరల్గా కావచ్చు, లేదా ఆర్మ్స్లో కావచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ సపోర్ట్లో కావచ్చు ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. ఎందుకు అంటే శాంతి మంత్రం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే అది రెండు బలహీన కంట్రీస్ మధ్యలో మనం ఆ శాంతి మంత్రం ఫలించడం మనం గమనించవచ్చు. కానీ ఒక బలమైన కంట్రీ అలాగే ఒక బలహీన కంట్రీ మధ్యలో కావచ్చు, లేకపోతే రెండు బలమైన కంట్రీస్ మధ్యలో శాంతి మంత్రం లాంటివి పనిచేయడం కష్టమవుతుంది. ఇప్పుడున్న థర్డ్ వరల్డ్ వార్ అలాంటి సిచ్యువేషన్స్ అనేవి మనం అప్పుడే యాంటిసిపేట్ చేయలేం. నాటోలో ఉక్రెయిన్ చేరకూడదు అనే దుర్బుద్ధితో రష్యా మొదలుపెట్టిన యుద్ధం లక్షలాది మంది పౌరుల, సైనికుల ప్రాణాలను పొట్టనబెట్టుకుంది. సుదీర్ఘకాలంగా యుద్ధం చేస్తోన్న ఉక్రెయిన్, రష్యా దేశాల కాల్పుల విరమణకు పలు దేశాలు కృషి చేస్తున్నా ఫలితం ఉండటం లేదు. చర్చలు జరిగినా అవి సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఇరుపక్షాలకు కొన్ని దేశాలు అండగా నిలుస్తుండగా మరికొన్ని దేశాలు కాల్పుల విరమణకు పాటుపడుతున్నాయి. యుఏఈ, అమెరికా, భారత్ మరిన్ని దేశాలు యుద్ధానికి అంతం పలకాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలో పలుమార్లు తాత్కాలిక విరమణలు ప్రకటించుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇకపోతే యుఏఈ మధ్యవర్తిత్వంలో ఉక్రెయిన్, రష్యా దేశాల యుద్ధ ఖైదీలు విడుదలయ్యారు. పలు దఫాలుగా జరిపిన చర్చల ఫలితంగా ఇరు దేశాలు మరో 75 మంది చొప్పున యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి. రష్యా నుంచి ఉక్రెయిన్ కు చెందిన 75 మంది తిరిగి వచ్చినట్లు జెలెన్స్కీ వెల్లడించారు. మరోవైపు యుఏఈ చర్చల ఫలితంగా తమ దేశానికి చెందిన 75 మందిని ఉక్రెయిన్ విడుదల చేసిందని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. అంతేకాకుండా ఉక్రెయిన్ కు చెందిన 212 మంది మృతదేహాలను కూడా రష్యా తమకు అప్పగించినట్లు ఉక్రెయిన్ మే నెల చివరిలో తెలిపింది.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం నిలుపుదలకు భారత్ శక్తి మేర ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇరు దేశాల్లో పర్యటించి ఆయా దేశాధినేతలతో భేటీ అయిన ప్రధాని మోదీ శాశ్వత విరమణ దిశగా అడుగులు వేయాలని సూచించారు. పలుమార్లు ఫోన్లలోనూ ఇరు దేశాధినేతలతో సంభాషించి యుద్ధం తెచ్చే నష్టాలను మోదీ వివరించారు. కాగా భారత అధికార యంత్రాంగం సైతం ప్రణాళికలు రచిస్తోంది. గాజా, హమాస్, ఉక్రెయిన్, రష్యా యుద్దాల విరమణకు ప్రయత్నిస్తోన్న ఐక్యరాజ్య సమితి పలు సమావేశాల ద్వారా ఇరు దేశాల్లో ఒప్పందం కుదిర్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలోనే వాషింగ్టన్లో వారం రోజుల్లో జరిగే సమావేశమైన పరిష్కారం చూపనుందా అనే చర్చ మొదలైంది. ప్రపంచ దేశాల నుంచి 130 మంది పాల్గొనే సమావేశంలో యుద్దాలకు సంబంధించి అనేక అంశాలు చర్చకు రానున్నాయి. కాగా ఇంతకుముందు జరిగిన అనేక సమావేశాల్లాగే నూతన సమావేశం కూడా యుద్దాలను ఆపలేకపోవచ్చని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెర్రస్ రాయిటర్స్ తో మాట్లాడుతూ యుద్ధాలకు కనుచూపులో ఎక్కడా శాంతియుత పరిష్కారాలు లేవని అన్నారు. భారతదేశ ప్రధానమంత్రిగా అటు యుక్రెయిన్ వెళ్ళొచ్చారు, ఇటు రష్యా వెళ్ళొచ్చారు. ఇప్పుడు ఇజ్రాయెల్కి ప్యాలెస్టైన్కి అటు హమాస్కి మధ్య జరిగే గొడవలో కూడా భారతదేశము తన పెద్దన్న పాత్ర పోషించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ దేశాల్లో శాంతిని తీసుకొచ్చే విధంగా మరి అశాంతిని గమనించి ఆ శాంతిని తగ్గించడానికి భారతదేశం తన వంతు కృషిగా ఎంతో ముందలకు రావాల్సిన అవసరం మరి ఇలాంటి ప్రపంచ రాజకీయ సామాజిక పరిస్థితులు మనం గమనించినప్పుడు అర్థమవుతుంది. ప్రపంచ వినాశానికి దారితీస్తోన్న యుద్ధాలు ఆగకపోతే మాత్రం మరెంతో ప్రాణ ఆస్తి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. నువ్వా నీనా అనేంతలా తలపడుతున్న దేశాధినేతలు పౌరుల ప్రాణాలను అసలు పట్టించుకోవడం లేదు. ఇక ఇజ్రాయిల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం ఇరాన్, హిజ్బుల్లా, హౌతీ ఉగ్ర సంస్థలు సహా లెబనాన్, సిరియా తదితర దేశాలకు విస్తరిస్తుంది. ఇజ్రాయిల్ పై పగబట్టిన ఇరాన్, హిజ్బుల్లా, హౌతీలు తిరుగుబాటు మొదలు పెడితే యుద్ధం ఎంత భీకరంగా మారుతుందో ఊహించడమే కష్టం. అదే జరిగితే ప్రపంచానికి ఎంతటి ప్రమాదమో ప్రత్యక్షంగా చెప్పనక్కర్లేదు. అంతటి వినాశన పరిస్థితులు తలెత్తొద్దంటే ఇజ్రాయిల్, హమాస్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధాలను వీలైనంత త్వరగా ఆపే ప్రయత్నం చేయాలని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.